నమస్కారం దూరదర్శన్ కాంతి సమర్పిస్తున్న మహిళల కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మన కాంతి కార్యక్రమం చక్కటి సక్సెస్ఫుల్ గేట్స్తో మీ ముందుకు వచ్చేసింది ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే స్టోరీ టెల్లర్ అంతేకాదు నాటి తరం పోకడలను కోల్పోతున్న నేటి యువతరంలో ఎంతో మార్పును తెచ్చేందుకు సహజ అనే ఫౌండేషన్ని స్థాపించి తనవంతు కృషిని అందిస్తున్నారు శైలజ విశ్వంశెట్టి గారు సో ఈవేళ మనతో పాటు శైలజ గారు ఉన్నారు వారి మాటల్లోనే సమాజానికి మున్ముందు ఎలాంటి సేవలను అందించాలనుకుంటున్నారు ఇప్పటి వరకు ఎలాంటి సేవలను అందించారు వారి మాటల్లోనే విందాం నమస్తే మేడం దూరదర్శన్కి స్వాగతం నమస్తే అమ్మ సో మేడం హాయ్ పిల్లలు అంటూ మీరు చాలా చక్కగా పలకరిస్తూ ఉంటారు సో అది వింటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో మీరు ప్రత్యేకంగా పిల్లల్లోనే ఎందుకు మార్పు తేవాలి సో పిల్లల్లో మార్పును తెస్తే సమాజం ఇంకా బాగుంటుంది ముందుకి అనే ఆశయంతో మీరు అడుగులు వేస్తున్నట్టుగా చెప్పారు సో అది మీ మాటల్లోనే మేము వినాలనుకుంటున్నాం సో నేను ఒకసారి అందరం పిల్లలమే అందరిలో ఒక పిల్లల మనస్తత్వం ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరినీ మీరు చెప్పినట్టు ఒకసారి హాయ్ పిల్లలను పలకరిస్తాను పలకరించేసి వస్తాను మీ దగ్గరికి ఆన్సర్కి వారికి హాయ్ పిల్లలు అందరూ బాగున్నారా నా ట్యాగ్లైన్ మన సహజమైన కథల్లో కొత్త కథ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మీరు రెడీ కదా ఇది నా స్టోరీ ట్యాగ్లైన్ జనరల్లీ సో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అప్పుడు ఏమైందంటే అనంగానే ఆగిపోతాం అందులో ఇమ్మర్స్ అయిపోతాం సో స్టోరీ పార్ట్కి వస్తుంది ఇంకా యాజ్ ఎ సైకాలజిస్ట్ ఈ అందరినీ చూస్తూ ఉన్నప్పుడు మనం ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్గా ఎన్నో స్టేజెస్ దాటి వచ్చాం సో చూస్తూ ఉన్నప్పుడు అనమాట అనిపించింది పెద్ద అయిన తర్వాత అంటారు కదా మొక్కై వంగంది మానే వంగుతుందా అని పెద్ద అయిన తర్వాత ఎప్పుడో సమస్యలతోటి మన దగ్గరికి వచ్చే బదులు మనం ముందుగా ఆ వయసు పిల్లలతోటి కలిసి వాళ్ళతో ఒక ఇంటరాక్టివ్ సెషన్ చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే అమ్మా నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను కంప్యూటర్ సైన్సెస్ వచ్చేసి మన మోరల్ సైన్సెస్ని పక్కన పెట్టేసే స్టోరీ టెల్లింగ్ అనేసి ఇదివరకు చూడండి ఆఖరి పీరియడ్ ఒకటి కంపల్సరీ మోరల్ సైన్స్ ఉండేది దానిలో కథలు చెప్పేవారు నీతి చెప్పేవారు పిల్లలందరూ వెళ్లకుండా కూర్చునేవారు ఆఖరి వరకు అవును ఒక టీచర్ ఉండేవారు దానికి మారల్ సైన్స్ లెసన్స్కి ఇప్పుడు అది ఏమంటే సిలబస్ వెనక పరిగెడుతున్నాము ర్యాంకులు వెనక పరిగెడుతున్నాము మార్క్స్ వెనకాల పరిగెడుతున్నాము సో ఒక చిన్న గ్యాప్ అనమాట ఎలా అంటే పేరెంట్స్ ఏమో మనం మంచి స్కూల్లో వేసామా లేదా అన్నీ అందిస్తున్నామా లేదా సో ఈవెన్ భోజనం కూడా లంచ్ బాక్స్ ఇవ్వవసరం లేదు మంచి లంచ్ ప్రొవైడ్ చేసే స్కూల్కి పంపిస్తున్నామా లేదా సిలబస్ అప్ టు డేట్గా ఉన్నారా లేదా బట్టలు మంచిగా కొనిచ్చామా లేదా ఫీజులు కడుతున్నామా లేదా సో మీకోసమే పిల్లల కోసమే అని చెప్పి థింక్ చేస్తున్నాం ఇటు టీచర్స్ వచ్చేసి సిలబస్ ఈ సిలబస్ వెనకాల పరిగెడుతున్నారు ఆ మధ్యలో చిన్న గ్యాప్ అంటున్నాను కదా దట్ ఈస్ వాట్ మిస్ అవుతున్నది ల్యాక్ అవుతున్నది ఒక మారల్ మారల్ వాల్యూస్ని ఇన్పుట్ ఇవ్వడం అది మేజర్ ఇష్యూగా ఉంది ఇప్పుడు చాలా ఇష్యూ ఇప్పుడు చూడండి వాల్యూస్ ఎలా ఎంత చిన్నప్పటి నుంచి ఇంబైబ్ చేస్తా చేస్తారు పరుల సొమ్ము పాము లాంటిది సో నొప్పించక తానొక ఏంటి వేరే వాళ్ళకి నువ్వేం చేస్తే నీకు అది వస్తుంది ఇలాంటివన్నీ ఎప్పుడు ఎప్పుడు చిన్నప్పుడే వాళ్ళలో పడాలి సో ఒక లెవెల్ వచ్చేసిన తర్వాత అన్నీ మాకు తెలుసు అంటే ఇప్పుడు ఏంటంటే చుట్టూ మీడియా ఆ మీడియా ప్రభావం వాళ్ళ బ్రెయిన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం చాలా కష్టం లైఫ్ ఇది ఇలా ఎందుకుంది మా అప్పుడు ఇలా లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాం మా కాలంలో పిల్లలు మాటినేవారు ఇప్పుడు వినట్లేదు సో ఆ కాలంలో అంటే ఏం స్పెండ్ చేసేవాళ్ళు వాళ్ళతో అప్పుడు వాళ్ళకి ఏముండేవి ఇప్పుడు ఏమి ఎక్కువ ఉన్నాయి సో ఆల్ దీస్ కౌంట్స్ కదా నా ఫోకస్ అందుకే పిల్లల మీదమ్మా పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ చిన్న బ్రెయిన్స్లో బోల్డ్ డౌట్స్ ఉంటాయి మా మా ఇంట్లో ఇలా ఎందుకుంది లేకపోతే మా నాన్న ఇలా ఎందుకున్నారు మీరు నమ్మరు నాన్న ఎలా అంటే పిల్లలు మేము ఎక్కువ ఫోకస్ చేసేది ఎయిత్ నైన్త్ టెన్త్ ఆర్ సెవెంత్ మెచ్యూరిటీ సో వాళ్ళలో నిజంగానే హార్మోన్స్ మారుతూ ఉంటాయి టీనేజ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు ఓన్లీ దిస్ హ్యాపెన్స్ టు మీ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది కొన్ని షేర్ చేయలేరు అలా వెళ్ళినప్పుడు బాయ్స్ కాదు గర్ల్స్ కాదు వాళ్ళు అడుగుతారు మేడం మా నాన్నగారు ఎందుకు తాగొస్తారు నాకు నచ్చట్లేదు అంటే వాళ్ళని రాంగ్ ట్యూన్ చేయాల్సి వస్తుంది మనం వచ్చి ఏమైనా ఇంట్లో గొడవ చేస్తున్నారా అమ్మని ఏమైనా అంటున్నారా మీకు ఏమైనా కొనియట్లేదా మీకు ఏం చెయ్యట్లేదా ఏమో మేడం రేపు పొద్దున్న నాన్నగారు హెల్త్ పాడైపోతే వి మే లూజ ఏం మెయిన్ వాళ్ళు ఆలోచించేది ఫాదర్ హెల్త్ గురించి హెల్త్ గురించి ఇష్యూ అక్కడ డ్రింకింగ్ లేకపోతే ఇద్దరు ఏమైనా కీచలాడుకుంటున్నారా ఇది కాదు కాదు సో హెల్త్ ఇష్యూ వస్తే పేరెంట్ నాకు దూరం అయిపోతారు అనే వాళ్ళలో ఒక భయం అనమాట కొంతమంది అలా అడిగితే కొంతమంది మేము చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు సో వాళ్ళకి మనం ఏం చే ఏం చెప్పగలం నానా నువ్వు చూసింది నువ్వు చెయ్యకు రేపు నీకు నచ్చలేదు అన్నది నువ్వు చేయకు నువ్వు చక్కగా ఉండు నీ పార్ట్నర్తో బాగుండు నీ కెరీర్ నిర్మించుకో వాళ్ళు ఎలా ఉన్నా నేను స్కూల్కి పంపుతున్నారు అంటే నీ ఉన్నతి కోరుతున్నారు సో ఇలా అనమాట మనం అంటే ట్యూనింగ్ నిజంగా ఒక రకంగా రాంగా అది రైటా అంటే అప్పటికి కంఫర్ట్ చేయడానికి చెప్పాల్సి వస్తుంది మనం మొత్తం రిలీఫ్ ఇవ్వాల్సి వస్తుంది సో మేడం మీరు ఇప్పుడు అన్నారు అంటే పేరెంట్స్ అంటూ ఉంటారు మా తరంలో ఇలా కాదు ఇప్పుడు ఇలా అని సో మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం అంటే పాత తరానికి ఇప్పటికీ పిల్లల్ని మనం గైడ్ చేసే విధానం కానీ ఏదైనా కూడా ఎలాంటి మార్పులు వచ్చాయంటారు అంటే అప్పుడైనా ఇప్పుడైనా నానా ఎప్పుడైనా కొంచెం పేరెంటల్ కేర్ కావాలి అంటే అప్పుడు పిల్లలు ఏమయ్యేవారు అంటే ఒక అమాయకత్వం ఉండేది వాళ్ళలో ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు బయట ఓపెన్లో ఆడేవాళ్ళు అంటే పాట్ ఈ కరోనాని పక్కన పెట్టండి టూ ఇయర్స్ పక్కన పెట్టండి బట్ ఇంతకు ముందు కూడా ఆడుకోవడానికి తక్కువ వెళ్ళడం అవుతుంది ఎలా అంటే మొబైల్ ఎక్కువైపోతుంది తర్వాత మనం కూడా వదలట్లేదు ఆ దుమ్ములో ఇన్ఫెక్షన్స్ వస్తాయా పడిపోతే దెబ్బ తగులుతుందా వీళ్ళని ఇమ్యూనిటీ పెంచే దిశగా కాకుండా మనం ఓవర్ కేరింగ్తో వాళ్ళని మిస్గైడ్ చేయాలి కొంతమంది పిల్లలు అయితే దెబ్బ తగిలితే మా అమ్మకి చెప్పకుంటారు అంటే వాళ్ళమ్మ ఎక్కువ ఓవర్ ఓవర్ కేర్ తీసేసుకుంటారని భయం సో అటు అవ్వచ్చు పడితే వాడే నేర్చుకుంటాడు అని అమ్మ ఉంటుంది ఉండొచ్చు సో మీరన్నట్టు ఆ పాత తరంలో కూడా జరిగాయి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ బికాస్ ఆఫ్ ఈ మోరల్ ఏమంటాం సోషల్ దీనిలో మీడియాలో ఎవరు ఎక్కడ ఏం చూస్తున్నారో తెలియట్లేదు మనం పిల్లలు వాళ్ళవి ఎలా ఉంటాయంటే అమ్మా ఎంత చక్కగా తెల్ల కాగితాల్లో ఉంటాయో చక్కగా ఇలా ఏదో బ్లాట్ ఇంక్ పేపర్ బ్లాటింగ్ పేపర్ అంటామే చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట సో మనం ఒకసారి చేస్తే ఏమైందిలే అనుకుంటాం ఒకసారి చూస్తే ఏమైందిలే అనుకుంటాం బట్ ఇట్ ఇంపాక్ట్స్ ఏ లాట్ ఆన్ దేర్ బ్రెయిన్స్ ఎవ్రీథింగ్ యా ఎవ్రీథింగ్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది పడుతుంది తప్పకుండా పడుతుంది సో పేరెంట్స్ ఇప్పుడు ఏంటంటే ప్రయారిటీలో వీళ్ళకి రేపు ఒక మంచి నాలుగైదు ఊరు బయట స్థలాలు కొనిస్తామా ఊళ్ళో ఒక మంచి బిల్డింగ్ కట్టిస్తామా లేకపోతే వీళ్ళ పేరున కొంచెం బంగారం పెడతామా కంటే కూడా ఈ బంగారం నేను భవిష్యత్తు ఇస్తాను అనుకోవాలి అంటాను నేను అవును ప్రయారిటీలో అంటే అవసరం ఉంటే యా ఇద్దరు పరిగెత్తండి జాబ్కి లేదు అన్నప్పుడు ఒకళ్ళు ఒక లాగి పిల్లల పట్ల కేర్ తీసుకోండి ఎందుకంటే వచ్చిన తర్వాత వాళ్ళే తాళం తీసుకోనో లేకపోతే ఇంట్లో ఉండో ఆ ఫోన్లు చూసో ఏం చూస్తున్నారు ఇవన్నీ కొంచెం ఒక కంట తప్పనిసరిగా కనిపెట్టాలి అట్ ద సేమ్ టైం అండి నేను ఏ స్టేజ్ మీద కానీ ఏ ఇంటర్వ్యూలో కానీ ఏ సెషన్లో కానీ నేను తప్పకుండా చెప్పే మాట ఒకటమ్మా కంపల్సరీ వారమంతా కుదిరిన కుదరపోయిన వారంలో రెండు రోజులన్నా కలిసి భోజనం చేయండి టీవీ చూడకుండా హాల్లోకి వెళ్ళి పళ్ళెం పెట్టుకొని తినకండి చక్కగా నలుగురు కూర్చొని తినండి లాస్ట్ వీక్లో ఒక స్కూల్కి వెళ్ళామమ్మా ఇలాగే టీనేజ్ పిల్లలతో ఇంటరాక్టివ్కి ఈ పాయింట్ చెప్పంగానే పాప అంటుంది మా ఇంట్లో ఒప్పుకోరు మా ఇంట్లో ఒప్పుకోరు అంటుంది షీ వాస్ ఇన్ ద ఫ్రంట్ లైన్ అనమాట సో ఎవరెవరు ఉంటారు అన్నాను అమ్మ నాన్న అక్క సో నువ్వు స్టార్ట్ చేయి యూ బీ ద చేంజ్ నువ్వు వచ్చేసి టేబుల్ దగ్గర కిచెన్లోనూ కూర్చో ఎందుకు అనే క్వశ్చన్తో వాళ్ళు దే విల్ కమ్ బ్యాక్ విత్ యూ సో ప్లీజ్ సిట్ ప్లీజ్ టాక్ టుగెదర్ షేర్ టుగెదర్ అప్పుడు ఏం తింటున్నారు అమ్మ ఎలా వండింది పక్కింటి వాళ్ళు ఏంటి మా చిన్నప్పుడు ఏంటి స్కూల్లో ఏం జరిగింది ఇవాళ పలానా వాళ్ళు వచ్చారు సో ఆల్ దిస్ వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్పుట్స్ మనం ఇస్తే వాళ్ళకి అవసరమైనప్పుడు యూస్ చేసుకుంటారు అనగానే ఓకే మేడం నేను అన్నాను ఐ విల్ కమ్ బ్యాక్ టు యువర్ స్కూల్ కొన్ని రోజులు అయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ మీట్ యూ ఎలా ఉందో చూద్దాం మనం అంటే పిల్లలే వినరు అంటారు చాలామంది కానీ పెద్దలు కూడా వినరు అని వీళ్ళ ఇంట్లో అర్థమైంది మనకి ఎందుకంటే పెద్దవాళ్ళకి వాళ్ళ కంఫర్ట్నెస్ కావాలి అని అంటే నా ఒపీనియన్ పెద్ద మన టైమింగ్ కానీ లేదంటే మన ప్రెషర్ అంతా కూడా వాళ్ళ మీద పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి సో అనుకోకుండా సో అది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి అంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే వర్క్కి వెళ్ళొచ్చాము ఆ నవర్స్ వర్క్ తర్వాత నన్ను కాసేపు కూడా టీవీలో చూడవా రిలాక్స్ అవ్వనివ్వవా అని చెప్పంటారు సో రిలాక్స్ అనేది మనం తీసుకునే ఏమంటాం భావంలో ఉంటుంది అది ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వచ్చు టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వచ్చు ఈవెన్ పిల్లలకి ఏదైనా విషయాలు అంటే ఇప్పుడు మనం ఆఫీస్కి అనుకోండి ఈవెన్ కొన్ని విషయాలైనా మనం వాళ్ళతో చర్చించుకుంటూ కూడా మనం రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది బోర్డ్ గేమ్స్ ఆడవచ్చు కూర్చొని కలిసి నేను నే ఫాదర్ అయిపోయాను లేకపోతే మదర్ అయిపోయాను నేను నేను ఆడకూడదు రూల్స్ ఏమీ లేవు అందరూ కూర్చొని కలిసి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవరో వీకెండ్లో బయటకు వెళ్ళిపోవడం కాకుండా ఏ హోటల్కో వెళ్ళి తినడం తినండి కానీ ఎట్ ద సేమ్ టైం వీకెండ్లో వన్ అవర్ మనం కలిసి గేమ్ ఆడుకుందాం లేకపోతే కలిసి కుక్ చేసుకుందాం కలిసి ఒక పని చేద్దాం సో ఇలా పెట్టుకున్నారనుకోండి ఫ్యామిలీ బాండ్ బాగుంటుంది ఇప్పుడు బయట పేరు గ్రూప్ ప్రభావం ఉంటుంది వీళ్ళ హార్మోన్స్ ప్రభావం ఉంటుంది వీళ్ళు చూసే సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది ఎంత ఉన్నా కూడా అమ్మ నాన్న ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాక్సిమం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ మళ్ళీ షిఫ్ట్స్ పేరెంట్స్తోనే ఉంటాయి కాబట్టి షేర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చాలా గమనిస్తూ ఉంటారమ్మ పిల్లలు పేరెంట్స్ ఏం చాలా గమనిస్తూ ఉంటారు అండ్ దే టేక్ ఇట్ దే రోల్ మోడల్స్గా వాళ్ళనే తీసుకుంటారు కదా అవును సో చాలా అంటే చాలా మనం అంటే ఏమన్నా అంటే మీరు తీసుకొచ్చి అన్ని పేరెంట్స్కి లింక్ చేస్తారా అంటారు యా తప్పనిసరిగా ఎందుకంటే గైడెన్స్ ఇవ్వాల్సింది ఫస్ట్ రూట్ అక్కడ నుంచి బేస్మెంట్ అన్నది అక్కడే సో మేడం ఇప్పుడు ఎక్కువగా మనం ఈ పాండమిక్ వచ్చిన తర్వాత కానీ లేదంటే కొంచెం ప్రీవియస్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కానీ పిల్లలకి మనం మొబైల్స్ ఇవ్వడం అలాగే ఆన్లైన్ క్లాసెస్ అని కానీ ప్రాజెక్ట్స్ గురించి అని కానీ ఎక్కువగా చేతికి మనం మొబైల్ లేదా ల్యాబ్ ఐపోడ్ ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉన్నాం సో వాట్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు అది అంటే వాళ్ళకి పాజిటివ్ అంటారా స్టడీస్ వైజ్ కానీ లేదంటే మెంటల్లీ డిప్రెస్ అవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందా దానివల్ల అంటే ఒకటి నాన్న వాళ్ళు ఏం చూస్తున్నారు గమనించుకోవాలి ఇప్పుడు పిల్లలు ఇలా స్క్రోల్ చేయగానే ఆనందం అనుకుంటాం మనం నాకు రానివి మా వాడు చెప్తున్నాడు అంటాం యా డెఫినెట్లీ దే ఆర్ ఇంటెలిజెంట్ వాళ్ళు చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారు నిజంగానే మనకు తెలియనివి చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళు పీర్ గ్రూప్ తోటి అప్ టు డేట్గా ఉంటారు కాబట్టి సో మనమేమో ఇప్పుడు అవసరం లేదులే అనుకుంటాం వెంటనే ఒక యాప్ డౌన్లోడ్ చేయడానికి వాళ్ళని పిలుస్తాం మనం ఏమంటామంటే వావ్ నీకు తెలుసురా కానీ వారికి అక్కడి వరకే తెలుసు కానీ మనకి ఇంకా ఎక్కువ తెలుసు సో ఆ తెలుసురా అనే దాంట్లో ఏంటి వీళ్ళకి ఏం తెలీదు అమ్మనికి ఏం తెలియదు డాడీ నీకు ఏం తెలీదు అనే థాట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది సో వాళ్ళకి చెప్పాలన్నమాట ముందు ముందు పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి పేరెంట్స్ ఎడ్యుకేట్ అయ్యి అసలు ఈ మొబైల్ చాలామందికి అంటే మనం పెద్దవాళ్ళం కూడా ఆలోచించినప్పుడమ్మ చిన్న విషయం ఈ ఇవాళ రేపు నేను స్కూల్స్కి వెళ్తే ఐమ్ మేకింగ్ ష్యూర్ వాళ్ళకి ఆ అవేర్నెస్ ఇవ్వడం ఇప్పుడు చాలామంది అనుకుంటాం మనం డిలీట్ చేసేసాం ఒక మెసేజ్ అని మెసేజ్ డిలీట్ చేసేస్తే ఏమవుతుంది ఎవరికి తెలీదు ఓకే ఇట్ ఇట్ వాజ్ వానిష్ గోయింగ్ ఇట్ హ్యాస్ గోన్ అనుకుంటాం కానీ ఇట్ విల్ బీ సేవ్డ్ ఇన్ సర్వర్స్ చిన్న చిన్న లాజిక్ అనమాట మనం చూడండి ఒక ఫేస్బుక్ చూసినా లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ చూసినా వాటిల్లో ఎలా వస్తాయి యువర్ మెమరీస్ ఆన్ టూ ఇయర్స్ బ్యాక్ ఆన్ సో అండ్ సో మీ మీ ఫ్రెండ్ బర్త్డే పలానా రోజు ఉంది టుడే విషర్ మేక్ మేక్ దర్ డే హ్యాపీ అని వస్తాయి అంటే మన డేటా మొత్తం ఎవరో సేవ్ అవుతుంది ఎక్కడో సేవ్ అవుతుంది ఎవరో దాన్ని ఏమంటాము లైన్ చేస్తున్నారు అంట సో ఆ లాజిక్ మనం ఆలోచించాం వి పోస్ట్ సో మెనీ థింగ్స్ వి పోస్ట్ మెసేజెస్ పెడతాము ఇప్పుడు అవి డిలీట్ అవ్వవు వాట్సాప్లో కూడా డిలీట్ అవ్వవు అవి ఉంటాయి సేవ్ అయ్యి వెన్ ఎనీ ప్రాబ్లమ్ ఎరేజెస్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంటర్ అవుతే కనుక మన జాతకం అంతా తీస్తారు అనేది పెద్దవాళ్ళకి కూడా తెలీదు మందికి తెలియదు సో ఇలాంటి అవగాహన పెద్దవాళ్ళు కలిగించుకున్నారనుకోండి వాళ్ళ పిల్లలకి ఆ మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది ఏది మంచి ఏది చెడు నువ్వు చూసిందంతా కూడా నీ డేటా అంతా కూడా ప్రతి యాప్ వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రతి యాప్ గేమింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర కూడా నీ డేటా ఉంటుంది ఎందుకు కొత్త కొత్తవి నీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనేది తెలుసుకోగలిగితే పేరెంట్స్ పిల్లలకి చెప్తారు అంటే సంబడీ ఈస్ వ్యూయింగ్ యూ మానిటరింగ్ మానిటరింగ్ యూ అనే థాట్ ఆ పిల్లలకి ఇచ్చామనుకోండి ఏది మంచిది చూస్తున్నారు ఏది చెడు చూస్తున్నారు తెలిసిపోతుంది అంటే ఇక్కడ పేరెంట్స్ అప్డేట్ అవ్వాలి అంటే మనం గట్టిగా గసరకుండా దెబ్బలాడకుండా ఈ టైప్లో వాళ్ళకి టె టెక్నికల్గా వాళ్ళ మైండ్లో పెట్టాలి పెట్టాలి అక్కడ మనం తర్వాత దొరికిపోయో తర్వాత ఎందులోనూ పడిన తర్వాత అప్పుడు అందరూ కంగారు పడితే దానివల్ల యూజ్ లేదు సో అట్లీస్ట్ నేను పేరెంట్స్ని రీచ్ అవ్వలేకపోయినా పిల్లల్ని రీచ్ అవ్వగలుగుతున్నాను కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను అనమాట నాన్న దిస్ విల్ బీ ద థింగ్ యూ విల్ బీ స్క్రూడప్ ఇలాంటివి అన్నప్పుడు ఆ క్లాస్ ఎంత కామ్ తెలుసా తెలుసామా అంటే వాళ్ళు అబ్జార్బ్ చేసుకోవడానికి ఆ మంచి చెడు తప్పు ఒప్పు మధ్యలో చాలా బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళకి కూడా ఒక పాత దొరికినట్టు ఉంటది వాళ్ళు షేర్ చేసుకోవడానికి గానీ లేదంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా మంచి చేస్తున్నారా ఒక ఎంకరేజ్మెంట్ అన్నది వాళ్ళకి ఈ మధ్యలో కొన్ని స్కూల్స్ ఈ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇప్పుడే కదా కొంచెం పిల్లలు స్ట్రెంగ్త్ అంతా వస్తున్నారు ఒక రెండు మూడు స్కూల్స్ నుంచి అయితే కాల్ వచ్చింది ఎలా అంటే ఈ రెండేళ్లలో కొంచెం ప్రాబ్లం అయిపోయారండి వి వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ చిల్డ్రన్ వీళ్ళందరూ మారిపోయారు ఆడపిల్లలు అయితే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి వాళ్ళ పర్సనల్ హైజీన్ అవన్నీ కూడా మా బాధ్యత అయిపోయింది అపార్ట్ ఫ్రమ్ చదువు సో ప్లీజ్ అని చెప్పి అడిగితే కూడా ఈ రీసెంట్గా వెళ్ళాను అనమాట అంటే ఎలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి చాలా ఏమంటాం ఏజ్ తికమక అంటాం కదా అవును సో దే వర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ సో మెనీ థింగ్స్ అనమాట అంటే అన్ని బేసిక్ వాల్యూసే మనం మాట్లాడేది వేర్ అమ్మ నాన్న ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఎవరో చెప్పేవన్నీ అది మా బాధ్యత అవుతుంది అసలు పేరెంట్స్ కేర్ తీసుకోవాల్సింది ఇప్పుడు వాళ్ళు వేరే పనుల్లో పడి బిజీ అయిపోవడం వల్ల మీరు వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి జాగ్రత్తగా పేరెంట్స్కి అప్పచెప్పాల్సి వస్తుంది అంటే ఇది ఓన్లీ పేరెంట్స్ అని కాదమ్మా దిస్ ఈజ్ ద సొసైటీ వేర్ వీఆర్ లివింగ్ ఇందులోనే మన పిల్లలు మన ఆడపిల్లలు మనము అందరం ఉంటున్నాం సో ఎక్కడోకడే ఎవరో ఒకళ్ళ ఆలోచించకపోతే అంటే అక్కడ ఏదో జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత అలా అలా కాకుండా ఉంటే బాగుండేది అని స్టేట్మెంట్స్ ఇస్తాం సో అలాంటప్పుడు నాకు అనిపించింది యాజ్ ఎ సైకాలజిస్ట్ యాజ్ ఎ ఒక లర్న్డ్ పర్సన్గా కాంట్ ఐ దిస్ ఆపర్చునిటీ అండ్ ఛాన్స్ అని చెప్పి ఐఎమ్ అప్రోచింగ్ స్కూల్స్ అనమాట అంటే అది కూడా ఒకసారికి ఒప్పుకోరు అంటే ఇప్పుడు ఏమవసరం ఉందండి మేము చెప్తూనే ఉన్నాం అంటారు నేను అంటాను అమ్మ నాన్న రోజు ఉంటారు అప్పుడప్పుడు వచ్చే పిన్ని గెస్ట్ ఉంటారు చూసారా వాళ్ళు చెప్పేది బాగుంటాయి సో అట్లా మమ్మల్ని పిలవండి ఒకసారి ఓకే వీ విల్ టేక్ దట్ పార్ట్ అండ్ వీ విల్ అంటే ఇక్కడ ఎలా అంటే మా ఆడపిల్లలు అయితే హైజీన్ పర్సనల్ సేఫ్టీ మొబైల్ సెక్యూరిటీ ఇలాంటివన్నీ అన్నమాట అంటే మీరు అన్నారు కదా ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సైజా ఫౌండేషన్ అని సో ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఇదే వెన్ నా సైకాలజీ అంతా పూర్తయ్యి అంతా అయిన తర్వాత ఐ ప్రిపేర్డ్ మై ఓన్ పీపీటీస్ అండ్ ఐ వెంట్ టు సమ్ స్కూల్స్ వెళ్ళి అడిగాను అనమాట అండి నేను పిల్లలతో ఇంటరాక్టివ్ సెషన్స్ చేస్తాను నాకు వన్ అవర్ ఇవ్వండి అంటే లేదు మ్యామ్ టైం లేదు అంటే నేనేమైనా మానిటరీగా అడుగుతున్నాను నాకు ఏమైనా వస్తుంది అనుకున్నారేమో అనుకుని సో ఐ థాట్ థింక్ చేశాను థింక్ చేసి లెట్ మీ స్టార్ట్ అన్ ఎన్జిఓ విచ్ సర్వీస్ ఓరియంటెడ్ అప్పటి నుంచి నాకు కొంచెం అవకాశాలు వస్తున్నాయి ఐమ్ ఏబుల్ టు మీట్ చిల్డ్రన్ ఒక చోట చేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఒక టీచర్ ఫ్రెండ్ ఇంకో టీచర్కి చెప్పడం వారి నుంచి కాల్ రావడం సో సో వెరీ హ్యాపీ టు ఓకే పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు మేడం అంటే మీరు వెళ్ళినప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఆడపిల్లలు అయితే వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అన్నీ చెప్పుకోలేరు వాళ్ళు సో అబ్బాయిలకు కూడా ఇవ్వండి అంతే ఇంట్లో ఒక ఆడపిల్ల మగపిల్లాడు ఉన్నారనుకోండి సపోజ్ సో పాత కాలంలో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే సో దాని మీద కూడా మీరు ఫైట్ చేస్తున్నారు అంటే ఫ్యామిలీ కలిసి ఉండే విధంగా సో పాతకాలంలో అయితే ఆడపిల్లలకు కొంత గైడెన్స్ ఉండేది ఆ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు అబ్బాయికి తెలియడం ఇట్లా కొంచెం తెలుస్తూ ఉండేది సో ఇప్పుడు అది లేదు సో నీకెందుకు అన్నట్టు మనమే వాళ్ళని అవాయిడ్ చేసేస్తున్నాం సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి మేడం మనం ఎలా గైడ్ చేయొచ్చు ఆ విషయంలో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నట్లయితే ఇంకా కూడా అమ్మ ఎంత చదువుకున్నా అమ్మలు ఇంకా కూడా ఫీల్ అవుతున్నారు అంటే ఇది మేము మాట్లాడలేం మేడం అని ఎలా అంటే అసలు అమ్మాయికి తన బాడీ గురించి తనకు అవగాహన కల్పించాలి అంటే చెప్పాలి అంటే మన దగ్గర ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు సో ఒక సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ వచ్చిన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ బాడీ పట్ల వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళకి అసలు తెలియజేస్తే భయాలు ఉండవు అవును సో అసలు చాలామంది అనమాట మీరు నమ్ముతారో లేదో కానీ ఈ ఎయిటీన్ మంత్స్ లాక్డౌన్ పీరియడ్లో నేను ఆన్లైన్లో మా రిలేటివ్స్ తెలిసిన ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే మీరు చెప్పరా మా పిల్లలకి ఆడపిల్లలకి అమ్మలే ఫోన్ చేసి ఒక సెషన్లో అయితే అమ్మ అమ్మమ్మ పాప ముగ్గురు ఉన్నారు నేను కూడా ఉంటానండి అసలు ఎలా చెప్తారు మీరు అని సో అలాగా వాళ్ళ వాళ్ళ బాడీ పరిస్థితి ఏంటి ఏ మార్పులు వస్తాయి ఎట్లా యాక్సెప్ట్ చేయాలి అనేసి అదే పాప నాకు తర్వాత ఫోన్ చేసి మై బాడీ ఈజ్ హెల్దీ థ్యాంక్ యూ అండి ఐఎమ్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్ ఎందుకంటే ఈ సిస్టమ్ స్టార్ట్ అవడం వల్ల మై బాడీ ఈజ్ హెల్దీ అని చెప్పింది అనమాట సో చాలు అలాంటి చిన్న చిన్న మనకి సాటిస్ఫాక్షన్స్ సో మీరు ఏదైతే అనుకున్నారో కాన్సెప్ట్ అది అవుట్ అవుతుంది అంటే నేను ఇది అనుకుని రాలేదు అసలు సైకాలజిస్ట్గా ఓకే యాక్చువల్లీ ఎలా అంటే మా మాకొక ఒక నాకు ఒక ఫ్రెండ్ ఉండేది సో తను మ్యారేజ్ అండ్ వన్ ఇయర్కే షీ కమిటెడ్ సూసైడ్ తను చదువుకుంది షీఈ్ అ మ్యాథ్స్ టీచర్ షీఈ్ అ వెరీ లాజికల్ పర్సన్ బట్ ఎక్కడో హర్టింగ్ అనేది ఉంది చూసారా సో నాకు అనిపించింది ఏమో ఏ ఏ పిల్లలకి మనము సాయం అవుతామో నాకు దగ్గరలో ఉన్న అమ్మాయిని ఫ్రెండ్ని నేను రక్షించుకోలేకపోయాను ఏం చేయాలి మనకి ఏదన్నా ఒక ఆథెంటిసిటీ ఉంటేనే మనం ఎవరైనా రాణిస్తారు నాకు ఇద్దరు అమ్మాయిలు సో ఏం హెల్ప్ చేయగలను వాళ్ళకి ఇంకా ఎర్లీ మ్యారేజ్ ఆ మ్యారేజ్ తర్వాత కూడా తర్వాత ఇంటర్ చే ఇంటర్మీడియట్ చదివాను లాంగ్ గ్యాప్ తర్వాత డిగ్రీ చేశాను ఆ డిగ్రీ తర్వాత ఇంకా లాంగ్ గ్యాప్ తర్వాత ఆఫ్టర్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఐ డన్ మైమ్ ఎంఎస్సీ సైకాలజీ ముందల ఫ్యామిలీ కౌన్సిలింగ్ తర్వాత నల్సార్ యూనివర్సిటీ నుంచి ఒక పీజీ డిప్లొమా అండ్ ఆఫ్టర్ దట్ ఎస్వి యూనివర్సిటీ నుంచి ఒక పీజీ డిప్లొమా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సో అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకు ఒక అథెంటిక్ క్వాలిఫికేషన్ ఉండాలి సో అంతా సరస్వతి కృపా కటాక్షం అనుకుంటాను కానీ గ్రేట్ కదా మేడం అంటే యాక్చువల్గా మనం పిల్లల్ని తల్లిదండ్రులే తీర్చిదిద్దుతాం కామన్గాను లేదు అని అంటే పాఠశాలకు వెళ్ళినప్పుడు గురువులు ఈ రెండే వాళ్ళకి తెలిసిందే సో వాళ్ళకి మూడో ప్రపంచం ఏదైనా ఉంది అని అంటే మీరు అన్నట్టుగా పాతకాలంలో కానీ లేదంటే ఇప్పటికైనా ఏయో కొన్ని కుటుంబాల్లో ఏవేవో నిద్రపోయేటప్పుడు స్టోరీస్ చెప్పడం కానీ ఇట్లా అంటే స్టోరీ ఎందుకు చెప్తామని అంటే దాన్ని నీతి కదా అని అంటూ ఉంటాం సో అది వాళ్ళ మైండ్లోకి వెళ్ళి లైఫ్లో కూడా ఇలా ఉంటుంది ఇలా అచీవ్ చేయొచ్చు మనం ఫైట్ చేయొచ్చు అని సో అదొకటి మీరు స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి ఆ కథలను అంటూ వినిపిస్తున్నారు మీరు సో అంటే ఆ థాట్ ఎందుకు వచ్చింది మేడం అంటే కథల రూపంలో పిల్లల మైండ్లో పెట్టాలి అన్నది అంటే జనరల్గా అమ్మా ఏదైనా చూస్తే ఇప్పుడు మనం ఒక సినిమా చూసామనుకోండి ఆ సినిమాని ఎందుకు అంత ఆ హీరోని ఎందుకు మనం అంత వర్షిప్ చేసేసి లేకపోతే ఒక మెస్మరైజ్ అయిపోయి అంటే మనం అక్కడ ఐడెంటిఫై చేసుకుంటాం ఆ క్యారెక్టర్తో కథలో పవర్ అది ఆ క్యారెక్టర్ పవర్ క్యారెక్టర్ క్యారెక్టర్ పవర్ సో ఇలా ఒక పిల్లి ఉంది ఒక నక్కు ఉంది కుక్క ఉంది ఇది ఇలా ఆలోచించింది ఇది ఇలా మాట్లాడింది అంటే సో ఇక్కడ ఉపాయం ఉంది ఇక్కడ తప్పించుకుంది సో ఇక్కడ గెలిచింది ఇలాంటివి చెప్పినప్పుడు ఆ పిల్లలు రిలేట్ చేసుకోగలుగుతారు ఇమాజిన్ అనమాట ఇమాజిన్ చేయచ్చు కథలు ఏమంటామంటే ప్రపంచానికి కిటికీలు అంటారు పుస్తకాలు అసలు చదవాలి ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఐ ఐ మేక్ ష్యూర్ దట్ టు టెల్ దెమ్ బుక్స్ చదవండి అపార్ట్ ఫ్రమ్ యువర్ సిలబస్ బుక్స్ మళ్ళీ తిరిగి వస్తే అది అలవాటు చేయవలసింది అమ్మ నాన్నే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మేడం అంటే మీరు స్టోరీ టెల్లింగ్ ఉంది ప్రతి టైప్ ఆఫ్ ఒక స్టోరీని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పిల్లలకి సో పిల్లల నుంచి ఏమైనా మీకు కామెంట్స్ రావడం కానీ ఇట్లా పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ తప్పకుండా మా మా ఫ్లాట్స్లో పిల్లలే ఏంటి ఆంటీ కొత్త కథ పెట్టలేదు మేము ఆ కథ విన్నాము బాగుంది అని చెప్పేసి కనిపించినప్పుడు హలో చెప్పేసి ఒక మాట చెప్పేస్తూ ఉంటారనమాట సో ఒకసారి అయితే సమ్ యూరోపియన్ కంట్రీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆవిడ కథ విన్నారట విని ఆ కథలో ఏదో ఒక వర్డ్ తీసుకున్నారు చిగురు చిగురు తిందంట అని చెప్తే మేడం మేము ఇక్కడికి వచ్చినా మా పిల్లలు తెలుగు మర్చిపోవటం లేదు బికాజ్ స్టోరీ వింటున్నారు నేను నైట్లో పెట్టేస్తాను ఆ స్టోరీ వాళ్ళు పడుకున్నప్పుడు ఫోన్ ఆన్ చేసేసి క్లోజ్ చేసి పెడతారట ఓన్లీ వినడం కోసం సో తను అవన్నీ విని ఆ పిల్లలు వెంటనే డిస్కస్ చేస్తున్నారు సో తెలుగు మర్చిపోలేదండి మా వాళ్ళు అని చెప్పేసి సో దోస్ ఆర్ ద కాంప్లిమెంట్స్ అండి ఓకే మేడం ఇప్పుడు మీరు స్టోరీస్ యూట్యూబ్లో స్టోరీస్ అంటూ చెప్తూ ఉన్నారు సో పిల్లలు ఎక్కువగా ఈ హారర్ స్టోరీస్కి కానీ అలాగే చిట్టు చిట్టు దయ్యాల కథలకు కానీ కూడా చాలా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు సో దాన్ని మనం అది కరెక్టే అంటారా ఎలా కంట్రోల్ చేయొచ్చు వాటిని నా స్టోరీస్లో కూడా నన్ను కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు నువ్వు ఎప్పుడు అలాంటివి చెప్పవేంటి అని అవును నేను ఊరికే అంటాను నాకు భయం నేను చెప్పను అంటాను నవ్వుతూ అంటే పిల్లలకి అన్నీ అన్నీ కావాలి కాకపోతే ఫ్యాక్ట్స్ ఏంటి నిజాలేంటి కల్పితాలు ఏంటి అవి కూడా చెప్పగలగాలి వెన్ విఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ క్యారెక్టర్ ఆ దెయ్యాలు ఉంటాయా ఉండవా ఎందుకంటే ఆ చిన్న ఏజ్లో ఏదైనా భయమేసిందనుకోండి మంచినీళ్ళు తెచ్చుకోరా అంటే కూడా తెచ్చుకోడానికి వెళ్ళరు భయపడతారు సో మనం ఏం చెప్తున్నాము ఎలా చెప్తున్నాము ఏవి కల్పితాలు ఏవి నిజాలు ఏవి తరాల నుంచి వస్తున్న కథలు సో ఇలా ఇంట్రడ్యూస్ చేస్తే కనుక క్యారెక్టర్ ఏదైనా కూడా మనం అలా ఇంట్రడ్యూస్ చేస్తే నెగిటివ్ అన్నది ఉండదు అంటే లాజిక్ అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేసినా రీజనింగ్ ఇవ్వాలి ఆ లాజిక్ తో కూడి చెప్తే అండర్స్టాండ్ వెరీ వెల్ ఓకే ఓకే మేడం ఇప్పుడు తల్లిదండ్రులకు కానీ అలాగే పిల్లలకు మీరు ఎలాంటి సలహాలు సో మీరేం చెప్పాలనుకుంటున్నారు మిత్రు నుంచి సలహాలు సూచనలు అంటే పెద్ద పెద్దవి లైక్ ఎ మెసేజ్ ఎందుకంటే అంటే అంటారు కదా అంతా అయిపోయిన తర్వాత మావాడు మాట వినలేదు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటాం కదా యాక్చువల్లీ వెన్ వీఆర్ ప్లానింగ్ ఏ బేబీ ఆల్సో మనం విన్నాం కదా ప్రహ్లాదుడు తర్వాత అభిమన్యుడు అని చెప్పి సో ప్రతి వాళ్ళు పిల్లలందరూ కూడా మనమందరం కూడా అంతే ఆర్ హ్యావింగ్ సో మెనీ స్కిల్స్ సో ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కొంచెం దిశ దశ చూసుకుంటూ అంటే అయిపోయింది తర్వాత వాడు వినట్లేదండి అనేదాకా మనం తెచ్చుకునే బదులు ఎక్కడ చేయగలుగుతాం వాళ్ళకి మార్పు ఎక్కడ చేయగలుగుతాం మనం ఎక్కడ మారగలుగుతాం సో మహిళ పాత్ర ఎంత ఉంటుంది అంటారు మేడం మహిళ ఎట్లా ఉండాలంటారు తన తను అమ్మగా చేసేది చేస్తూ ఉంటే అండి ఓన్లీ షికాండు విత్ కోఆపరేషన్ ఆఫ్ ద టోటల్ ఫ్యామిలీ ఓకే తను చేయాలనుకుంటే మాత్రం చేయగలరు చెయ్యి అయినా కూడా అంటే చెయ్యగలరు కానీ తప్పనిసరిగా చుట్టూ సపోర్ట్ కావాలంటే తప్ సపోర్ట్ ఉండాలి ఏమంటాం బంగారు పళ్ళానికైనా గోడ కావాలంటాం సో విత్ కోఆపరేషన్ ఆఫ్ ఇద్దరు కలిసి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అది అంటే ఒకరి మీదే అంటే మీరు చెయ్యగలరు అని బాధ్యత పెట్టే కంటే కూడా ఇద్దరూ కలిసి చేస్తే అందులో ఎక్కువ ఉంటుంది అనమాట ఆ ఫలితం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అమ్మ ఒక్కతే కాదు కదా ఇల్లు అంటే ఇద్దరు కలిస్తేనే కదా ఇల్లు ఇద్దరు కలిసి అంటే అవగాహన ముందు మన ఇద్దరం తర్వాత మనకి అని ఆలోచిస్తే వండర్ఫుల్గా ఉంటుంది ఎవ్రీబడి విల్ హ్యాపీ యా ఓకే మేడం అంటే ఇప్పుడు ఈ సమాజంలో నేటి సమాజంలో ఏదైతే మనం మిస్ అవుతున్నామో అలాగే పిల్లలు కూడా ఎలా అయితే సఫర్ అవుతున్నారు ఎలాంటి ప్రెజర్స్కి గురవుతున్నారు సో దీనిపైన మీరు సహజ ఫౌండేషన్ నుంచి ఫైట్ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ కూడా సో చాలామంది ఇప్పటికీ అవేర్నెస్ వచ్చిందనే మేము కూడా అనుకుంటున్నాము సో ఇంకా మీ ఆశయం కూడా ముందు ముందుకి నెరవేరాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సో చూసారు కదండి ఇది ఇవాళ కాంతి మహిళల కార్యక్రమం శైలజ గారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్త్రీకి కూడా కుటుంబం యొక్క సపోర్ట్ ఉండాలని అంటున్నారు అలాగే పిల్లల్ని తీర్చిదిద్దడానికి అమ్మ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది సో అమ్మ తీర్చిదిద్దాలి అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ కానీ సొసైటీ సపోర్ట్ కానీ ఖచ్చితంగా ఒక స్త్రీ కంటూ ఉండాలి అని చెప్తున్నారు సో ఇది ఇవాళ మన కాంతి కార్యక్రమం మళ్ళీ మరో చక్కటి గెస్ట్తో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం